ఏంటి నా హెల్ప్ కావాలా? సరే తో చేద్దాం, స్టార్ట్ చేద్దామా? రైట్. ఈ ఉన్న దినమ్మ చాలా బరువు ఉంది, నెట్టడానికి రావట్లేదు అసలు. ఏమైందన్నా? అన్నదా నాకు కొంచెం హెల్ప్ చేయండి, నువ్వు కూడా పోతనే లేదు అసలు బండి. నేను మళ్ళీ ఇక్కడ పెద్ద పెద్ద ముద్దులు తీసుకుని పోయి మళ్ళీ ముందు పెట్టాలి, అప్పుడు నెడితే మళ్ళీ వస్తుంది, ముందుకెళ్తుంది. ఫైనల్గా మన సముద్రంలో నెట్టేస్తాం దీన్ని. అగైన్ స్టార్ట్, నెట్టండి నెట్టండి ఫాస్ట్. సో ఫైనల్గా సముద్రంలోకి నెట్టేసాం పడవని. ఇప్పుడు దాంట్లోకి ఎక్కి షికార్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నట్టు హనీమూన్ బీచ్కి వెళ్తున్నాము. అండ్ ఇంకొక బీచ్ కూడా ఉంది, ఆ బీచ్ అక్కడ వెళ్ళే ముందు చెప్తాను నేను అదే బీచ్ అనేది. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూస్తుండండి, ఎందుకంటే బ్యూటిఫుల్ వ్యూస్ అని మీరు మిస్ అవుతారు ఇప్పుడు. అండ్ డాల్ఫిన్స్ వ్యూ పాయింట్ కూడా తీసుకెళ్తాడు, బట్ కెమెరాలు రికార్డ్ అవ్వకపోవచ్చు అవన్నీ. అండ్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాం అంటే ప్యాట్నా బీచ్, గోవా నుంచి స్టార్ట్ అవుతున్నాం మనం అనేది. అండ్ హనీమూన్ బీచ్ అయితే చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది, అంటే ఈ బీచ్ కూడా బాగుంది బట్ క్లియర్గా లేవు నీళ్ళు అనేది. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళే రెండు బీచెస్కి అయితే చాలా క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంటుంది, అండ్ ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ ట్రిప్ మొత్తాన్ని మీరు స్కిప్ చేయకుండా చూడండి, వ్యూస్ అంతా చాలా అదిరిపోతాయి. ఇక్కడ సన్సెట్ పాయింట్ కూడా ఉంటుంది ఈవినింగ్ టైమ్, ఎంత బాగుంటుందంటే అస్సలు ఆ టైంలో మనం సముద్రంలో కొంచెం వాటర్లో ఉండాలి, సముద్ర వాటర్లో అది మనం ఫీల్ అవుతాం అనమాట. అది ఎక్సలెంట్గా ఉంటుంది ఆ వ్యూస్ అన్నీ. అలా అలల మీద కొంచెం సన్లైట్ పడుతూ ఉంటుంది, అప్పుడు అట్లా మెరుస్తూ ఉండే ఆ సిచ్యువేషన్ మనం చూస్తే కనుక అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత క్లియర్గా ఉంటుంది ఆ వ్యూ మొత్తం, చాలా బ్యూటిఫుల్గా స్పెక్టాక్యులర్గా ఉంటాయి వ్యూస్ అన్నీ. సో మీరు కూడా సన్సెట్లో ప్లాన్ చేసుకున్నట్టుగా చూడండి ఒకవేళ వెళ్తే కనుక. డాల్ఫిన్స్ వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాం, కానీ కెమెరాలు అయితే కనపడట్లేదు. మాకే చాలా చిన్న చిన్న కనిపిస్తున్నాయి, ఇంక కెమెరాలు అవి కూడా కనిపించవు. అదే టాటాస్ లాగా ఉంది ఆ కోను గుండు, చాలా వచ్చింది. మమ్మల్ని హనీమూన్ బీచ్ దగ్గర దింపేసి కొంచెం లోపలికి వెళ్తాడు అనమాట. అక్కడ బోట్ కనిపిస్తుంది కదా,
అక్కడే ఉండిపోతాడు, మనం చెప్పిన తర్వాత వస్తాడు మళ్ళీ మనల్ని పికప్ చేసుకోవడానికి. ఇక్కడ నుంచి నెక్స్ట్ బీచ్ వచ్చేసి బటర్ఫ్లై బీచ్, అది కూడా బాగుంటుందంట, క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది వాటర్. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం చూస్తుండండి, అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ చేయండి. అండ్ మంచి మంచి ఫొటోస్ తీసుకున్నాం. తర్వాత ఇక్కడి నుంచి బటర్ఫ్లై బీచ్ వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాం. ఇప్పుడు చూడండి నీళ్ళు ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయో చూపిస్తాను నేను. ఇప్పుడు వెయిట్ చేయండి, ఇప్పుడు క్లియర్ వాటర్ కనిపిస్తే మనకి. సీ కింద చూడండి ఎట్లా ఉందో ఇసుక, ఎంత క్లియర్గా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇన్సైడ్ మాత్రం చూడడానికి చాలా వరకు టైం స్పెండ్ చేసాం ఇక్కడ. చాలాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాం రిటర్న్. అండ్ ఈ వీడియోని ఇక్కడ వరకు చూస్తే కనుక మీకు ఈ వీడియో నచ్చినట్టే, సో వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. కొత్తగా వచ్చే వీడియోస్కి నోటిఫికేషన్ ఎనేబుల్ అవుతుంది, సో ఏ వీడియోని మీరు మిస్ అవ్వరు. సో బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.